వీడియోస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. వద్దు గోబ్యాకు మోడీ అచ్చా దిన్ను అన్నావు చచ్చే దిన్ను తెచ్చే తీసావు ఆ పెద్ద నోట్లు రద్దు చేసి ఆంధ్ర రాష్ట్రంలో
ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం చేసి మన రాష్ట్రాన్ని మోసం చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఒక దగాకోరు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండి పార్లమెంట్లో ఇచ్చిన హామీలను గౌరవించకుండా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా, ఇవాళ సిగ్గు లేకుండా ఈ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వస్తూ ఉన్నారు. పైగా మేము వచ్చే సందర్భంలో విశాఖ రైల్వే జోన్ ప్రకటించారు, అందులో కూడా అన్యాయం చేశారు. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ని ఇవాళ రాయగఢ్ డివిజన్గా విభజించి 7,500 కోట్ల రూపాయల ఆదాయాన్ని పోగొట్టి ఆ రకంగా కూడా కుట్రపూరితంగా రాష్ట్రానికి ద్రోహం చేశాడు. ఈ ద్రోహి యొక్క పర్యటన అందరూ కూడా నిరసించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు సిగ్గుందో లేదో నాకు తెలియదు. వాళ్ళు ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలని ప్రధానమంత్రి కోరడం కాకుండా అవి కావాల్సిన దానికంటే ఎక్కువే చేశారు, ఎక్కువే ఇచ్చారని చెప్పి వాళ్ళ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఎండగొట్టడానికే అమరావతి రాజధాని శంకుస్థాపన సందర్భంగా మాకు ఏదైతే ముంత మట్టి చెమ్ము నీళ్ళు ఇచ్చావో ఆ ముంత మట్టితో ఆయనకంతా కూడా ఎండగట్టడానికి మేము మట్టితో రెడీ అయ్యాం. మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారందరి తరఫున ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా పార్లమెంట్లో స్వయంగా చేసిన చట్టాన్ని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తొంగలో దొక్కింది. ఆంధ్రదేశంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజానీకం కేంద్ర ప్రభుత్వం యొక్క దగాకోరు రాజకీయాలతో విసిగి వేసాగిపోయారు. రైల్వే జోను ప్రకటించి విశాఖలో డివిజన్ లేకుండా చేసిన నరేంద్ర మోడీని ఈరోజు పర్యటన సందర్భంగా ప్రజాక్షేత్రంలో దోషిగా నేరస్తుడిగా నిలవేయడమే ఈరోజు మా యొక్క ఆందోళన కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. సాధించి తీరతాం. రైల్వే జోను డివిజన్ లేకుండా రావడమే కాదు, డివిజన్ కూడా సాధించి తీరతాం. దానితోపాటు విభజన హామీలు, గిరిజన యూనివర్సిటీ, కడప ఉక్కు, వెనుకబడ్డ ప్రాంతాలకి ప్రత్యేక ప్యాకేజీ, ఇవన్నీ కూడా సాధించి తీరతాం. వీటి ప్రాతిపదిక మీద రేపు రాబోయేటువంటి ఎన్నికలు కూడా జరుగుతాయి. నరేంద్ర మోడీ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్ర రాజకీయాల్లో ఏ రకంగా మన రాష్ట్రంలో ఓట్లు అడుగుతారు, ఏ ముఖం పెట్టుకొని మన రాష్ట్రంలో పర్యటన చేస్తారో మీరు చూస్తారు. ఈరోజు ఇది ప్రారంభం మాత్రమే, రాబోయే రోజుల్లో మరింత ప్రతిఘటన ఎన్డీఏకి జరుగుతుంది ఆంధ్రదేశంలో. అలాంటి ప్రతిఘటన అన్ని రాజకీయ పక్షాల నుంచి రావాలని సిపిఐ సిపిఎం పక్షాన మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.